షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఏపీ సీఎం జగన్ కు బీజేపీ భయం పట్టుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి అనధికార అవగాహనతో ముందుకు సాగుతున్న జగన్ కు ఎక్కడో తేడా కొడుతోందనే అనుమానం వచ్చింది. అందుకే తనకు బీజేపీ అండగా లేదని ఓపెన్ అయిపోయారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయినప్పటి నుంచి ఏదో జరుగుతోందనే అనుమానం వైసీపీ పెద్దల్ని వెంటాడుతోంది. ఒకవైపు ఆందోళన, మరోవైపు బీజేపీ అగ్రనేతల విమర్శల్ని తిప్పికొట్టలేని భయం వైసీపీని వెంటాడుతున్నాయి. శని సోమవారాల్లో తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన చర్చల్లో సారాంశం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికల ఏడాదిలో ఏపీలో రాజకీయం మారుతోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. తొలిసారిగా సీఎం జగన్ నోటి నుంచి తనకు అండగా బీజేపీ లేదని వచ్చిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి, హోంమంత్రి కలుసుకుని వచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ, ఆ తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యారు. వారం తిరగకుండానే బీజేపీ అగ్రనేతల నుంచి చంద్రబాబుకు పిలుపు వచ్చింది. ఈ భేటీలో అమిత్ షా, జేపీ నడ్డా ఇరువురు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చ జరిగిందనే సమాచారం ఇప్పటికే బయటకొచ్చింది. అయితే లోపల ఏం జరిగిందని వైసీపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జగన్ సర్కార్ అవినీతి, మాఫియాలు, శాంతి భద్రతల వైఫల్యంపై విరుచుకుపడ్డారు. విశాఖ భూ కబ్జాలకు కేరాఫ్ గా మారిందని షా విమర్శించారు. అధికారం చేపట్టిన నాలుగేళ్లలో ఏనాడు బీజేపీ అగ్రనేతల దాడి ఎరగని జగన్ వైసీపీ నేతలకు ఈ విమర్శలు అస్సలు రుచించలేదు. శనివారం, సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి తన తాడేపల్లి ప్యాలెస్ లో కీలక నేతలతో భేటీ అయ్యారు. దూరంగా ఉన్న ఒకరిద్దరు నేతలను వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్నారు. వైసీపీ అవినీతి పాలనపై బీజేపీ అగ్రనేతలు విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కొంతమంది మంత్రులు వాదించగా, నడ్డా వరకు ఓకే గాని అమిత్ షా విషయాన్ని తనకు వదిలేయాలని, ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే అది పార్టీ కేంద్ర కార్యాలయం గైడెన్స్ మేరకే మాట్లాడాలని షరతు పెట్టారు. వివేక హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవటం, మరోవైపు సీబీఐ ఈడీ కేసులు, అప్పుల వ్యవహారాలు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిని టార్గెట్ చేస్తే ఎలాగని సీఎం వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో అమిత్ షా విమర్శలపై రాసి ఇచ్చిన నోట్స్తో సుతిమెత్తగా విమర్శలు చేయించారు. జగన్ తొలిసారిగా తనకు బీజేపీ మద్దతు లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ బీజేపీకి దగ్గరవుతుందనే ఆందోళన వైసీపీలో ఎక్కువగా ఉంది. ఏపీ ప్రజలు మాత్రం బీజేపీ, వైసీపీ ఒకటేనని, వారి మధ్య రహస్య అవగాహన ఉందని నమ్ముతున్నారు. ఏపీలో 2014 ఎన్నికల నాటి కాంబినేషన్ మళ్లీ పునరావృతం అవుతోందని ఇప్పటికే బీజేపీ నేతలు చెబుతుండగా వైసీపీ కూడా అదే భావిస్తోంది.